వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం పెంచింది. కరువు భత్యం పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఆర్థిక శాఖ జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని జూన్ నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు. కాగా ప్రస్తుతం ఉద్యోగులకు 27.248% కరువు భత్యం అందుతుంది. వారికి ఇప్పుడు 3.144% పెంచారు. దీంతో కరువు భత్యం 30.392% చేరింది. దీన్ని జూలై 2018 నుంచి అమలు చేయనున్నారు. జూలై 2018 నుంచి మే నెల వరకు డిఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో కలుపుతారు. నగదు జూన్ 2019 వేతనంలో కలిపి ఇస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు 90% నగదు రూపేణా, 10% ప్రాణ అకౌంట్కు జూలై 2019 నుంచి జీతంలో కలుపుతారు. దీనిపై టీఎన్జీఓలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు ఒక విడత కరువు భత్యంను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల కావడం సంతోషం. ఎన్నికలు మిగగానే ఉద్యోగుల సమస్యలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని టీఎన్జీఓ నేతలు సీఎం కేసీఆర్కు ప్రశంసించారు.